ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరు ఒరటోడి లుక్లో కనిపించబోతున్నారు. సుకుమార్ తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో రష్మిక మందాన హీరోయిన్గా కనిపించనుంది. కాగా ఇందులో సమంత ఓ స్పెషల్ సాంగ్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ భారీగా ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోనే గ్రాండ్గా ఈవెంట్ను నిర్వహించబోతున్నారట. కాగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్కు మంచి క్రేజ్ ఉంది. అలాంటి వ్యక్తిని ఈ సినిమా ప్రమోషనల్కు వాడుకుంటే మరింత క్రేజ్ వస్తుందని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. మరి దీనికి ప్రభాస్ ఓకే చెప్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు చిన్న పెద్ద సినిమాలను ప్రోత్సహిస్తున్నారు కూడా. ఇటీవల రొమాంటిక్ మూవీ ప్రమోషనల్లో కూడా తన వంతు చేయి అందించారు. మరి బన్నీకి కూడా అండగా నిలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 12న ఈ వేడుకను నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుండగా మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి సంగీతం దేవిశ్వర్ ప్రసాద్ అందిస్తున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 17న గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.